వేదిక మీద ఆశీర్వైన ఎంపీ కృష్ణదేవరాయలు గారికి, అట్లానే అన్న సాంబశివరావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు విష్ణు గారికి, అట్లానే మన జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుల వారికి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుల వారికి, ఇట్లానే మన బీసీ చైర్మన్కి, ఇట్లానే బాబురావు గారికి, రామకృష్ణ గారికి అందరికీ నా నమస్కారాలు. మనం ఈరోజు ఇక్కడ సమావేశమైంది మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి. ఎంపీ గారు మీ అందరికీ సుపరిచితులే. నేను ఒకసారి మీకు పరిచయం అయ్యి నాకు నాతో పాటు ఎంపీ గారికి ఇద్దరికి తెలుగుదేశం పార్టీ కోసం మా కోసం పనిచేసి ఓట్లు వేసి గెలిపించాలని అడగడం కోసం మేము వచ్చామండి. ఇక్కడ అందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు. జానీ గారు అయితే 1000 మెజార్టీ అని బాగా ఓపుగా ఉత్సాహంగా చెప్పారు. ఆ జానీ గారు చెప్పిన దాన్ని అందరూ ఒక కార్యకర్తలాగా పనిచేసి ఆ మెజార్టీ తీసుకొస్తే చాలా సంతోషం. మీ మన లేమల్ల గ్రామం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుదమ్మలాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మూడు బూతులు ఉంటే రెండు బూతుల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. ఒక బూత్ లో మనం ఒక మైనస్ లో ఉన్నాం. 175 ఓట్స్ ఒక బూత్ లో మైనస్ లో ఉన్నాం. ఓవరాల్ గా మనకి 230 ప్లస్ లో ఉన్నా లాస్ట్ ఎలక్షన్ లో. ఒక బూత్ లో మాత్రం 175 మైనస్ ఉన్నాం. అది మనం కరెక్ట్ చేసుకోగలిగి మిగతా రెండు బూతుల్లో మనం కొంచెం మెజార్టీ ప్లాన్ చేస్తే మీరు చెప్పింది రీచ్ అవడానికి అవకాశం ఉంది తమ్ముడు. అందరూ ఆ దిశగా పెద్ద వాళ్ళు సలహాలు ఇచ్చి సింగిల్ హ్యాండ్ మీద గ్రామాన్ని నడపాలని, ఏదన్నా చిన్న చిన్న పరపక్షాలున్నా సర్దుకుపోయి ఎటువంటి విభేదాలు లేకుండా సింగిల్ హ్యాండ్ మీద పార్టీని మన గ్రామాన్ని నడపాలని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నారండి. పోతే గ్రామ కమిటీ ఇప్పుడు మండల పార్టీ నుంచి ఒక ఫైవ్మెన్ కమిటీ వేసామండి. ఆ ఫైవ్మెన్ కమిటీ వారు 2-3 రోజుల్లో మీ గ్రామానికి వస్తారు. వారు సూచనల మేరకు మీరు ఒక గ్రామంలో ఒక 3-మెన్ కమిటీగా ఏర్పడి పెద్దలందరూ ప్రతి ఇంటికి తిరిగి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది. రాబోయే 40 రోజులు గ్రామంలో ప్రజలతో నమ్మకమై మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఉందండి. మనం ఈ ఇల్లు మన ఈ ఇల్లు మనం ఈ అడగాల్సిన పని లేదు, వాళ్ళు ఓటేస్తారు మనకి అడగాల్సిన పని లేదని ఉద్దేశాలు మానుకోండి. దయచేసి అందరినీ అడగండి. ఫస్ట్ మన వాళ్ళని అడగండి, తర్వాత తటస్థులను అడగండి, తర్వాత వైసీపీ వాళ్ళని కూడా అడగండి. మారుతారు వాళ్ళు కూడా మారుతారు. అక్కడ పరిస్థితులు అట్లా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంతే ఉన్నాయి, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, మీ గ్రామంలో ఉన్న పరిస్థితులు అంతే ఉన్నాయి. మీరు మార్చుకోవాలి. మనం కూడా ఓటర్. ఇప్పుడు మార్పు అనేది వస్తే కదా గెలుపు ఉండేది, అవునా కాదా? మరి అవతల పార్టీ ఓటు మన దగ్గరకు వస్తే ఆహ్వానించాలా లేదా? మనం ఆహ్వానించాలా లేదా? ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే కదా మార్పు. మనం గెలవాలి అంటే మనం గత ఎలక్షన్ లో ఓవరాల్ గా మన ఊర్లో మెజార్టీ వచ్చింది, మన నియోజకవర్గం ఎందుకు రాలా మెజార్టీ? మార్పు జరిగింది. మళ్ళీ మార్పు జరగాలి అంటే మనం ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి. వచ్చిన వాడిని ఆహ్వానించి పనిచేయించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి వాడికి ఇంపార్టెన్స్, వీడికి ఇంపార్టెన్స్ కాదు. మనం గెలిచినాక ఇంపార్టెన్స్ అనేది గెలిచినాక ఉంటుందండి. గెలవక ముందు మనం ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. మనం గెలవటం ముఖ్యం. ఫస్ట్ ఎలక్షన్ లో మనం గెలవటం ముఖ్యం. దయచేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి అందరూ. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం మీరేమనుకోవచ్చు. దయచేసి నేను చెప్తుంది ఉన్నదన్నట్టు చెప్తున్నా క్లారిటీగా, క్లియర్ గా. నాకు నా నోటీస్ వచ్చింది, నేను గమనించింది. ఏంటంటే రేపు గవర్నమెంట్ వస్తే ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు సార్ అందరూ. ముందు మనం గెలవాలి, గెలిచిన తర్వాత ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దయచేసి ఆ దిశగా అందరూ ప్రయత్నాలు చేయండి. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల పార్టీ. ప్రతి కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త ఫోన్ చేసినా పనిచేయించే బాధ్యత నాది. ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఏ నాయకుడు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయించే బాధ్యత నాది. మీరు ఎటువంటి అపోహలకి ఉండకుండా దయచేసి మీరు అందరూ కలిసి కలిసికట్టుగా పార్టీ కోసం మా కోసం పనిచేయండి. మా కోసం మీరు 50 రోజులు పనిచేయండి, మీకోసం మేము 5 సంవత్సరాలు పనిచేస్తాం. మీకు పని విషయంలో అంటారా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఆర్డీఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఒక్క ఫోన్ కాల్తో పనిచేయించే బాధ్యత నాది. ఆ పార్టీ ఆఫీస్ లో ఫోన్ పెడతాం. నాకు కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడే ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ నుంచి ఫోన్ వస్తే పని చేయాల్సిందే. అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పని చేస్తేనే
పక్కన ఆఫీసర్ ఉంటాడు, లేకపోతే మారిపోతాడు. అట్ట చూసుకునే బాధ్యత నాది. మీరు పార్టీని గెలిపి ఉండి మీకేం కావాలో చేసే బాధ్యత నాది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపియండి. అట్లానే ఇంటింటికి ప్రచారం మాత్రం, యువత మాత్రం ఒక కమిటీ లాగా ఫామ్ అవ్వండి, పెద్దవాళ్ళు మాత్రం కమిటీ లాగా ఫామ్ అవ్వండి. యువతని ప్రచారంలో మన పాంప్లెట్ తీసుకొని మన మన గవర్నమెంట్ వస్తే వచ్చే పథకాలు, సూపర్ సిక్స్ పథకాల గురించి వాటి గురించి వివరణ చెప్పండి. అట్లానే పెద్దవాళ్ళందరూ రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు పనులు మనం రాబోయే 40 రోజుల్లో గ్రామంలో యువత 4 సార్లు కలవాలి ప్రతి ఇంటిని. అట్లానే పెద్దవాళ్ళు రాజకీయ కమిటీ వాళ్ళు ఒక 4 సార్లు కలిసేటట్టు ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ప్రతి కార్యకర్త ఒక కార్యకర్తను మార్చండి, ప్రతి నాయకుడు ఒక నాయకుడిని మార్చండి. దయచేసి మనం మార్పు కోరుకుంటున్నాం, మార్పు రావాలి. కనీసం బ్రదర్ అన్నట్టు, జానీ గారు అన్నట్టు 1000 మెజార్టీ టార్గెట్ 1000 లేమల్లే టార్గెట్ 1000 అది ఆ దిశగా మాత్రమే ప్రయత్నం చేయండి. అది బాబు గారు డైరెక్షన్ లో, బాబురావు గారు డైరెక్షన్ ఇస్తుంటారు. అందరూ పెద్దల సహకారంతో అందరూ కలిసి కలిపిగా ఆయన నేతృత్వంలో దాదాపు గ్రామంలో మొట్టమొదటి నుంచి ఆయన నేతృత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. అతను ఆయన చెప్పిన సలహాల మేరకు అందరూ సలహాలు పాటించి ఎటువంటి ఇది లేకుండా, పరిపక్షాలు లేకుండా దయచేసి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఏదన్నా ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న సర్ది చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అట్లానే మన గవర్నమెంట్ రాగానే మన గ్రామానికి ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మాది. ఏదన్నా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ గురించి కానీ, లేకపోతే కరెంటు సౌకర్యం గురించి కానీ, ఏదైనా ఇళ్ల పట్టాల గురించి కానీ, ఏ పనులన్నా చేయించే బాధ్యత నాది. మీరు నా మీద బాధ్యత పెట్టండి, నా కోసం మీరు మీరు నాకు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.